ఎవరు బాబు అక్కడ? ఇక్కడ ఒంటరిగా తిరగడం మంచిది కాదు, పులి తిరిగే చోటిది. ఎవరు నువ్వు? యాడ్ నుంచి వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను, కుమార్ను ఒకసారి కలవాలి. ఏం పని ఏంటి? మీ ఊళ్ళోకి పులొచ్చిందా? ఒక అడవి మృగం, ఆ మృగం వల్ల నా సర్వస్వాన్ని కోల్పోయాను. కుమార్ని కలవాలి. ఇది నా మనవరాలు, ఆ నీళ్లు మామకేయమ్మా. మల్లమ్మా, ఇక్కడ ఎక్కువసేపు తిరగకూడదు, ఇంట్లోకి వెళ్ళమ్మా. రెండేళ్ల క్రితం వీళ్ళ అమ్మా నాన్నల్ని పెద్ద పులి చంపేసింది. అదే రోజు తెల్లారక ముందే కుమార్ ఆ పులిని వేటాడి చంపేశాడు తెలుసా? అది తెలుసుకునే పులియూరులో పులిని వేటాడే పులి కుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. కంసుడికి కృష్ణ పరమాత్మల, రావణాసురుడికి శ్రీరాముళ్ళ, నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అడవిలో ఏం చేస్తున్నారా మీరు? రేయ్ అగడ్రా, అగమంటుంటే అగడే. అటెళ్ళినట్టున్నారు. కుమార్,
వెళ్ళరా, వెళ్ళు, తిరిగి చూడకుండా వెళ్ళరా, వెళ్ళు. తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికి వచ్చారు. ఎవరిళ్ళు? ఇంత ముందు ఇక్కడ చూడలేదు. బలరామ్ గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్న. నిజమా? రండి తమ్ముళ్ళు, లోపలికి రండి. నా పేరు గన్ని కాదు, బెన్ని. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. పర్లేదు, వాళ్ళకు సహాయం కావాలంట. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది బావా. ఇసవేంటి చెప్పరా బామర్ది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజా అనే దాని యజమాని. ఏం పేర్లురా ఇవి, డాడీ గిరి. వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ ని నయం చేసే మందుని కనిపెట్టారు బావా. వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమూలికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా బావా? మెల్లగా, ఈ మందు తయారైతే అందరికి మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజా గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. అన్న, ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నా, ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుతమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్టా ఉంటే ఇడికి పిల్లని ఎవరు నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నారు. నేను ఎస్ఎం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలాలేవు. ఏంటి విషయం? ఏం లేదు, పాము. పామా? ఎక్కడ? కదలొద్దు, అది నాగుపాము, కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? బావేం పాపం చేసిందయ్యా.
అడవి అనేది పావులకి పొరుగు పుట్టరికి మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనం రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా అది సంటి బిడ్డ. అయినా ఏదో చుట్టాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా. మావా ఏంటి మావా, ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఈడు నాకు బాగా కావాల్సిన వాళ్ళు అన్నతో చెప్పి ఆ మందంటి ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయంలో ఉన్న వాళ్ళతో ఈ వ్యాపారం చేయమని. అరే మనకిళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే రామని అడిగి చూస్తాను, ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా. వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండవాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రోడ్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకున్నారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో రెండు వారాలుగా పులు తిరుగుతుందట. ఎంతవరకు ఐదుగురిని చంపేస్తున్నారు. అడ్డ రోడ్లో పులు తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చేయందుకు అయితే పుల్లున్న అడవులోకి మనం వెళ్ళేది. కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయరా, త్వరగా రా. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు, వేటగాడు వచ్చేశాడు. Let's go.